నాన్నగారు నీకు ఒంట్లో బాగోపోతే ఇంట్లో ఉండండి, నేను దగ్గర తోడు పెడతానని గోపయ్య గారు కూడా మరి ఏ తోడుకు బయలుదేరి వెళ్ళి అన్నాడు. చిన్న కాశ్యం ఆకుమల్ల చిన్న కాశ్యం గారు అమ్మవారి కథనాలు ఇస్తూ కళాభిమానంతో ఆకుమల్ల చిన్న కాశ్యం గారు మరి అమ్మవారి కథనాలు ఇస్తూ కళాభిమానంతో 101 రూపాయి కానికొచ్చి ఉన్నారు. మరి వారిని వారి కుటుంబాన్ని శ్రీ లక్ష్మీ తిరుపతి అమ్మ తల్లి సిరిగల్ల గోపయ్య సదా కాపాడాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఎవరమ్మా చక్కగా రిలాక్స్ చేసా.